ఇటు చూసే సాంకేతిక విద్యలో ఎక్కువ ప్రయోజనాలు కలిగిన కోర్సులు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇందులో భాగంగా బీటెక్ కోర్సులో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఇప్పుడు కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలుకుతూ కోర్సు పూర్తి కాగానే మరి ఉద్యోగం దక్కడానికి గల నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 5 విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అంటే మేరు యూనివర్సిటీలుగా అప్గ్రేడ్ చేసింది. అందులో భాగంగా మరి అనంతపురం జేఎన్టీయూ కూడా చోటు సంపాదించింది. దీంతో మరింత శ్రద్ధాశక్తులతో విద్యాబోధన అందించే దిశగా జేఎన్టీయూ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది అనంతపురం జేఎన్టీయూ. సాంకేతిక విద్యలో సరికొత్త ఒరవడికి రూపకల్పన చేస్తూ నైపుణ్యాలను అందించే విద్యా కేంద్రంగా బాసిల్లనుంది. ఇప్పటికే సర్కార్ 5 విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలుగా అప్గ్రేడ్ చేసింది. వాటిలో అనంతపురం జేఎన్టీయూ ఒకటి. మెరు వర్సిటీగా జేఎన్టీయూకు ఖ్యాతి దక్కినందుకు దీనికి 1,296 కోట్ల రూపాయల నిధులు అందే అవకాశముంది. ఈ మొత్తం వచ్చే 5 ఏళ్లలో దశల వారీగా విడుదల కానున్నాయి. ఇదే జరిగితే వర్సిటీ బోధనా పద్ధతులు, రూపురేఖల్లో సమూల మార్పులు రానున్నాయి. వర్సిటీలోని అధ్యాపకులకు అత్యాధునిక బోధనా వనరులు అందుబాటులోకి వస్తాయి. బోధనాభ్యాస పెంపుదలకు ఈ స్టూడియో ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ఈ కంటెంట్ను విద్యార్థి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వర్సిటీ క్యాంపస్లో ప్రతి తరగతి గదిని ఈ క్లాస్ రూమ్గా మార్పు చేయనున్నారు. ఈ కంటెంట్, ఈ రిసోర్సెస్ వంటి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తారు. విద్యార్థులకు అకాడమిక్ సబ్జెక్టులతో పాటు పారిశ్రామిక అనుభవం వచ్చే రీతిలో బోధనాభ్యాసం ఉంటుంది. 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశారు. ఉద్యోగాధారిత కోర్సులు, స్కిల్ కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్ ఆనర్స్ను మేజర్, మైనర్ ప్రోగ్రామ్కు పరిచయం చేయనున్నారు. ప్రత్యేకమైన అకాడమిక్ బ్యాంకును ఏర్పాటు చేసి క్రెడిట్ల బదలాయింపునకు అవకాశం ఇవ్వనున్నారు. పర్యావరణ విద్య, వాల్యూ ఎడెడ్ కోర్సుల్లో ప్రాజెక్టులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయి. దీనికోసం బహుళ ప్రయోజనాల కోర్సులతో పాటు విభిన్న అంశాలు, రంగాల్లో వినూత్న పరిశోధనలు చేయడానికి వర్సిటీకి అత్యాధునిక ల్యాబ్లు రానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన పరిశోధనలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పరిశోధనల్లో సహకారం తీసుకోనున్నారు. స్టార్టప్ ఇంక్యుబేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. చిన్న మధ్యతరహా పరిశ్రమ ఏర్పాటులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గుర్తింపు ఇవ్వడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరు కింద అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, సో ఇందులో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం యూనివర్సిటీస్ అన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కన్వర్ట్ కావాలా అన్న ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడు 32% ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 50% చేయడానికి ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. సో మన అనంతపురంలో మేము ప్రపోజ్ చేసినట్టే స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్కూల్ ఆఫ్ డేటా సైన్సెస్ ఒక 5-ఇయర్ ప్లాన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రపోజల్ పంపించాం. సంవత్సరానికి ఉన్నత విద్యలో నమోదు 50% పెంచాలని జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం నిర్దేశించారు. ఈ చర్యల్లో భాగంగా సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడానికి వీలుగా కోర్సు స్వరూపంలో మార్పులు చేర్పులు చేయనున్నారు. మల్టీపర్పస్ యూస్ఫుల్ కోర్సులో ఆర్ట్స్, హ్యూమనిటీస్ సబ్జెక్టులు తప్పనిసరి. గతంలో బీటెక్ కోర్సుల్లో ఆర్ట్స్ సబ్జెక్టులు ఉండేవి కావు, కానీ తాజాగా ఆర్ట్స్, హ్యూమనిటీస్కు తగిన ప్రాధాన్యత కల్పించారు. ఈసీఈ, IEEE, CSE, సివిల్, మెకానికల్ విభాగాలు ప్రత్యేకంగా ఉండవు. తాజాగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగంగా పిలువబడుతుంది. వీటితో పాటు స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, డేటా సైన్సెస్, హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అనే బ్రాంచ్లు ఉంటాయి. ఇవే కాకుండా ప్రత్యేకమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తేనున్నారు. ఎనర్జీ స్టడీస్, ఫోటోనిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్సెస్, జెండర్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ రంగాల్లో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.
మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనే నూతన విధానాన్ని అనుసరించనున్నారు. విద్యార్థి సామర్థ్యం, ప్రతిభ ఆధారంగా సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు నైపుణ్యం కలిగిన వారిగా, ఉత్తమ సాంకేతికతను అందించే వృత్తి నిపుణులుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.